వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4 కి మా బాబు బర్త్డే అని చెప్పి డెకరేషన్ చేయడానికి అని కూర్చున్నాం. బెలూన్స్ అయితే చాలా అంటే చాలా లో 2-3 ప్యాకెట్స్ అయి అనుకుంటా. ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడే లంచ్ చేసి వచ్చి సౌండ్ వచ్చింది చూసారా, ఫస్ట్ బెలూన్ అంటే నేను ఒకటి ఊదిన, సెకండ్ బెలూన్ పగిలిపోయింది. చూద్దాం అని నేనైతే ఒకటి కూడా ఊదను, నాకు ఊదడానికే రావట్లేదు. మా హస్బెండ్ అన్ని ఊదుతాడు అంటే నేను మొత్తం డెకరేషన్ చేస్తా. ఇంకా పేపర్ కటింగ్స్, ఇంకా ఒక థీమ్ అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది నేను ఏం ప్లాన్ చేశాను అని చెప్పి. సో నేను అంతా పెడతా, మా హస్బెండ్ అయితే ఇవన్నీ బ్లో చేస్తాడు. 2 నెంబర్ ఇట్లా తీసుకున్నాను, ఇది ఉంటుంది కదా, బట్ ఇది మాత్రం పెట్టట్లేదు, సేఫ్ సైడ్ అని చెప్పి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, ఇవి హ్యాపీ బర్త్డే ఉంటాయి కదా, ఇవి మనం ఇంట్లో చేసుకోవడం ఈజీ, బట్ ఇంకా నాకు అక్కడ కనిపించాయి తక్కువే కదా కాస్ట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. మా పాప కూడా డెకరేషన్ స్టార్ట్ చేస్తుందంట, అంటే బెలూన్స్ బ్లో చేస్తుంది. దా ఇక్కడ వచ్చి చేయి ఒకటి. అయ్యో దీనికి హోల్ పడ్డది, ఇంత పెద్దది. ఇలా నా డౌట్ కి హాఫ్ పట్టి అనుకుంటా కదా. హాయ్ చెప్పు నాన్న ఒకసారి. ఏంటి సార్ పెట్టాలి? ఎవరిది బర్త్డే? ఓకే గుడ్. గ్లో చేయి, వీడియో ఆఫ్ చేస్తా కానీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందండి, అంటే ఎప్పుడో అప్లోడ్ చేసేది ఉండే బట్ లేట్ అయిపోయింది. ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం, కంటిన్యూగా చూడండి. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే డెకరేషన్ వ్లాగ్ అన్నమాట. ఇంతకుముందు చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే బెలూన్స్ అయితే బ్లో చేస్తూ ఉన్నారు. ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్క బెలూన్ తనే అంటే బ్లో చేశారండి. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, మా పాప బర్త్డే అప్పుడు ఇవే పెట్టాము, అంటే అప్పటి నుండి తీసేయలేదు, బాగుంది కదా అని చెప్పి అట్లే ఉంచేసాము. బట్ నేను ట్రై చేశాను రాలేదు, అందుకే మళ్ళీ సిజర్స్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఛోటా భీమ్ మిక్కీ మౌస్ ఉంది, అంటే ఇవి కూడా అప్పుడు బర్త్డేకి తీసుకొచ్చాము అట్లే పెట్టాము. ఇంకా మళ్ళీ ఒక 2 తీసుకొచ్చాను, బెంటెన్ అండ్ మిక్కీ మౌస్. ఇక్కడ చూస్తున్నారు కదా చినిగిపోయింది, బట్ మళ్ళీ దాన్ని అట్లే అంటే పెట్టేశాను కరెక్ట్గా. బట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అండి, నాకైతే చాలా నచ్చాయి అందుకోసమే తీసుకున్నాను. ఇంకా నాకు తగ్గట్టుగా థీమ్కి దొరకలేదు అందుకోసం అని చెప్పి, ఇంకా పిల్లలు వీటిని కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా యెల్లో అండ్ బ్లూ కలర్, ఇవి నేను ఒక 2 డేస్ ముందేమో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అంటే ఓన్లీ బెలూన్స్తో చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకో ఇక ఖాళీగానే ఉన్నాను కదా, చేస్తే బాగుంటుంది అని చెప్పి చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు నేమ్ వచ్చేసి అంశు నయన్ అండి. రెగ్యులర్గా వాడిని నయన్ అని సారీ అంశు అని పిలుస్తాము, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా నయన్ అని చెప్పి రాద్దామని చెప్పి నేనే అట్లా కార్డ్బోర్డ్ ఉంటుంది కదా కట్ చేశాను. మీకు ఇప్పటికే అది చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఇది థీమ్ వచ్చేసి మినియన్స్ థీము. నాకు ఎందుకో మంచిగా అనిపించింది, బాయ్స్కి ఎక్కువగా మినియన్స్, మిక్కీ మౌస్ ఇట్లాంటి థీమ్సే ఉంటాయి కదా. నేనైతే వీడి బర్త్డేకి ఇప్పుడు మినియన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ బర్త్డే అంతగా చేయలేదు, ఇప్పుడన్నా బాగా చేద్దామని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బెలూన్స్తో ఆర్చ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నాకు వస్తుందో రాదో అని చెప్పి చాలా అనుకున్నాను, బట్ ట్రై చేద్దాము, రాకపోతే ఇంకా పాప బర్త్డే అప్పుడు ఎట్లా పెట్టానో అట్లా పెడతాంలే అనుకున్నాను. బట్ ట్రై చేస్తే రాందేముంది, వచ్చేసింది. ఇంకా చూస్తున్నారు కదా యెల్లో అండ్ బ్లూ బెలూన్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. నాకే ఇంకా చాలా అనిపించి ఇంకా ఆపేశాను, ఎందుకంటే మా బావ ఒక్కడే బ్లో చేస్తూ ఉన్నాడు, అవన్నీ నాకే నోరు నొప్పి పెడుతుంది, వద్దు అన్నగాని తను వినలేదు, పర్లేదులే చేస్తా అని చెప్పి. మీరు అనుకోవచ్చు అది ఉంటుంది కదా బ్లో చేయడానికి, అది ఉంది, కాకపోతే దాంతో టైం పడుతుంది, నాకు ఇట్లనే ఈజీగా ఉంది, అట్లాగే లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుందిలే అని చెప్పి తను బ్లో చేశారు. ఇంకా నీ ఇష్టం అని చెప్పి నేనైతే వదిలేశాను, నాకైతే అస్సలు బ్లో చేయడానికి రాదు. ఇంకా
ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా, అంటే కొంచెం మిస్టేక్ అయినట్టు అనిపించింది. కాకపోతే అన్నీ పెట్టేసరికి పర్ఫెక్ట్గా కనిపించిందండి, అంటే ఒకదాని తర్వాత ఒకటి కలర్. కాకపోతే మధ్యలో మధ్యలో ఒక 2-3 బెలూన్స్ అట్లా పగిలినట్టున్నాయి, కానీ ఇంకా అదర్వైజ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నాకైతే బాగా నచ్చిందండి, అంటే చేయలేనేమో ఇట్లా అనుకున్నాను, బట్ లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కొంచెం చేశాను కదా, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. అట్లా నేను అంటే ఇది ఒక డోర్ ఉంటుంది కదా, డోర్కి టై చేసి ఇట్లా పొడవు చేస్తూనే ఉన్నాను. అవన్నీ చేసిన తర్వాత అనిపించింది సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా అనుకుంటూ ఒక 5 to 10 minutes అట్లా చేస్తూనే ఉన్నాను. లాస్ట్కు అంటే ఇంకా సరిపోతుందిలే అన్నప్పుడు తీసి ఒకసారి పెట్టి చూసాము, ఇంకా అప్పటికైతే స్టాప్ చేశాను. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే ఫుల్ ఆడుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా కొంచెం చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, అక్కడ కూడా చాలా ఆడుతూ ఉన్నారు. ఆ బెలూన్స్ అన్నీ అట్లా బ్లో చేసి అక్కడ పడేసేసరికి వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా ఉండే. వాళ్ళు ఇప్పుడు నార్మల్ టైంలో కూడా బెలూన్స్ ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. అంటే ఏదో అంటే బెలూన్స్ తోటి ఆడుకుంటే వాళ్ళకి ఎందుకో తెలీదు, ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా నాదైతే ఇక్కడ మొత్తం ఆర్చ్ చేయడం అయిపోయింది, పెట్టి చూస్తున్నాము సరిపోతుందా లేదా అని చెప్పి. ఇవి చేయడం ఆయనకు బ్లో చేయడం ఈజీ అయింది, నాకు ఈ ఆర్చ్ చేయడం కూడా చాలా ఈజీ అయింది. కాకపోతే అది పెట్టడమే అసలు ఎంత ఇబ్బంది అయిందంటే ఆల్మోస్ట్ 10 to 15 minutes ఇక్కడే వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకున్న డబల్ టేపర్ అయితే సరిపోదండి, చాలా అంటే చాలా ప్లేసెస్లో పెట్టాలి, అది కూడా ఊడొచ్చేస్తూ ఉంది. నేను ఇంకా అంతకుముందు అయితే ఒక యెల్లో కలర్ డబల్ టేపర్ ఉంటుంది కదా, అట్లాంటిది యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ తీసుకొచ్చాను, బట్ నో యూజ్. ఇంకా అందుకోసం అని చెప్పి టై చేసాము, తాడు ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ కట్టాము. ఇంకా దానివల్ల ఆగింది, లేకపోతే మధ్యలో మధ్యలో పడుతూ ఉండే, అది పడకుండా లాస్ట్కి అయితే ఇట్లా తాళ్ళు కట్టేసాము ఆగింది. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు బ్యాక్ సైడ్ విండో ఉంటుంది కదా అక్కడ ట్రై చేయండి, ఎందుకంటే ఈజీగా అంటే తాడుతో కట్టడానికి ఉంటుంది. మాది ఇప్పుడు ప్లెయిన్ వాల్ కాబట్టి అక్కడ ఏం లేకుండే, బట్ నాకు లక్ ఏంటంటే చిన్నది ఒక మొల ఉండే, ఆ మొలకి కట్టేశాను. ఇటు సైడు విండో ఉండే, ఆ విండోకి కొంచెం దూరమై ఎప్పుడు ఊగుతూ ఉంది. కాకపోతే లాస్ట్ మా బాబు బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు అంటే ఇక్కడ దగ్గర వాళ్ళని పిలిచాము, అంటే ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఏం పడిపోలేదు, పడిపోతే బాగుండదు కదా అనిపించింది, బట్ వాళ్ళు ఉన్నంతసేపు ఏం పడిపోలేదు. 2-3 days అట్లే ఆగిందండి, అంటే మేము ఇంకా తాడుతో కట్టడం వల్ల 2-3 days ఆగింది. ఆల్మోస్ట్ ఒక 1 week వరకు అట్లే పెట్టేసాము. మా పిల్లలు ఇంకా అంటే తీసేయన్న తర్వాత నేనే అన్ని పెన్ ఉంటుంది కదా అప్పుడు పెన్తో అన్నీ పగలగొట్టాను. ఇంకా 1 week వరకు అయితే బెలూన్స్ ఆల్మోస్ట్ అట్లే ఉన్నాయి, పగిలిపోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, టై చేయడానికి ఇంకా డబల్ టేపర్ అంటించడానికి అయితే నాకు చాలా అంటే చాలా విసుగు వచ్చింది. చూస్తున్నారు కదా ఆగుతుందా లేదా అని చెప్పి నేనైతే అట్లా పెడతానే ఉన్నాను. ఇంకా లాస్ట్కి అయితే ఓకే ఆగింది, బట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో యాడ్ చేశానో లేదో. ఒకసారి అయితే నేను టేబుల్ డెకరేషన్ చేస్తూ ఉన్నప్పుడు పడిపోయింది, ఇంకా మా హస్బెండ్ అన్నారు లాస్ట్లో పెట్టుకోవచ్చులే, ఇప్పుడైతే వదిలే ఇంకంతా డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పి. ఇంకా మా బాబు మా పాప అయితే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు, ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీరు ముందు 2 parts చూసారా, అంటే నేను టెంపుల్కి వెళ్ళింది పెట్టాను, అట్లాగే ఇంకొకటి లంచ్కి వెళ్ళామని చెప్పి పెట్టాను, 2 పెట్టాను. ఇది వచ్చేసి ఓన్లీ డెకరేషన్ పెడుతున్నాను. సెలబ్రేషన్ వీడియో అంటే చాలా పెద్దగా ఉంది, 30 minutes వరకు ఉంది, బట్ నేను అంతా పెట్టాను. వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఓనర్స్, పక్కింటి వాళ్ళని అట్లా పిలిచాము, వాళ్ళ ప్రైవసీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి నేనైతే అది పెట్టాను. జస్ట్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము, కేక్ ఎట్లా కట్ చేసామనేది చిన్న బిట్ ఉంది, అదైతే వెంటనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నా ఫోన్ మొత్తం ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అంటే ఎడిట్ చేయడానికి, బట్ ఇంట్రెస్ట్ లేక అంటే ఇంత పెద్దగా ఉండేసరికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఎడిట్ చేయడానికి, అందుకోసం అని చెప్పి ఇంత టైం తీసుకున్నాను. ఇంకా అదైతే తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా చెప్పాను కదా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫుల్ లెంత్ ఉన్నాయి, అందుకే పెట్టాలంటే అసలు ఇంట్రెస్టే అనిపించట్లేదు. ఇంకా వ్యూస్ ఉన్నా లేకున్నా నేనైతే మొత్తం అంటే ఇట్లా స్పీడ్ మోషన్లో పెట్టి పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు చూసుకున్నప్పుడు కన్ఫామ్గా ఇవైతే మెమొరీస్ చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా అంటే వాడి బర్త్డే చేశాం కదా అని చెప్పి వాడు కూడా చూసుకుంటాడు కదా అని చెప్పి ఇవైతే పెడతా ఉన్నాను. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, మొత్తం చూడాలని కూడా ఏం లేదు, ఎందుకంటే అందరికీ నచ్చాలన్న రూల్ కూడా ఏం లేదు కదా. నేను కూడా ప్రతి ఒక్కరిది అంటే 1 minute కూడా 1 second అట్లా మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకో బోరింగ్గా అనిపిస్తుంది వీడియోస్ అంటే వ్లాగ్స్ చూడడం, కాకపోతే ఇంకా నాకు ఇట్లా షూట్ చేసి పెట్టుకోవడం నాకు ఎందుకో మెమోరీస్ లాగా ఉంటాయని చెప్పి నేను ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అందుకోసం అని చెప్పి ఎప్పటికప్పుడు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. దానికి తోడు ఇంకా మనీ వస్తున్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువైపోయింది.
ఇంకా ఇది ఇక్కడికి ఇంకా చెప్తున్నాను కదా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా నాకైతే చాలా అంటే చాలా టైం తీసుకున్నాను, అది అయిపోయింది. లాస్ట్కి అయితే లాస్ట్ బెలూన్స్ అయితే ఆర్చ్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ డెకరేషన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా పడిపోయిందని చెప్పాను, ఇంకా వదిలిపెట్టేశాను, లాస్ట్లో పెట్టుకుందాంలే అని చెప్పి. ఇంకా టేబుల్ పైన అయితే పంచ అంటారు కదా, పంచ అది పరిశాను. టేబుల్ వచ్చేసి మా డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఎక్కడ అక్కడ అంటే తీసేసి ఓన్లీ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకా డెకరేషన్ అయితే చేశాను. ఇవైతే అంటే నేను ఇంతవరకు మా పాప బర్త్డే అప్పుడైతే టేబుల్ డెకరేషన్ చేయలేదండి, ఇప్పుడే మా బాబుకు ఫస్ట్ చేశాను. నాకు ఎందుకో సడన్గా థాట్ వచ్చింది చేస్తే బాగుంటుందేమో అని చెప్పి, అందుకే ఇట్లా చేశాను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి లుక్ చూపిస్తున్నాను. నాకైతే ఈ డెకరేషన్ చాలా అంటే చాలా నచ్చిందండి, చేసినందుకు సాటిస్ఫాక్షన్ ఉండే. ఇంకా వీటికి అంటే మీనింగ్ ఎందుకు ఇట్లా ఎందుకు చేశాను అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఎందుకు చేశాను అనేది నా నెక్స్ట్ సెలబ్రేషన్స్ వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. నేను ఇది నా వాట్సాప్లో షేర్ చేసినప్పుడు అయితే చాలామంది డెకరేషన్ బాగుంది బాగుందని చెప్పి మెసేజెస్ అయితే పెట్టారు, బాగా చేసావని చెప్పి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడు యూట్యూబ్లో పెట్టాలి అని ఉంది, బట్ చెప్పాను కదా చాలా లెంత్ ఉండే, ఎడిట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాక ఇంత టైం అయితే తీసుకున్నాను. ఇంకా మీకు కూడా ఈ డెకరేషన్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.